నమస్తే. ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం అరుదైనది. నేను మహేశ్వరి. ముందుగా ఏపీ వ్యూ హైలైట్స్. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్న మోదీ, వికాస్ జ్యోతి యాత్రలో కాంగ్రెస్ పై ధ్వజం. ఢిల్లీ బాట పట్టిన సమైక్యవాదులు, మహాధర్నాకు అనుమతి ఇవ్వరాదంటున్న తెలంగాణ జేఏసీ. సోనియాను గాడ్సేతో పోల్చిన టీడీపీ అధినేత, ప్రజా గర్జనలో సోనియాపై ధ్వజం. రిషి ప్రభాకర్ గురుజీ కన్నుమూత, సోమవారం అంత్యక్రియలని తెలియజేసిన ఆశ్రమవాసులు. కుద్బులపూర్లో టిప్పర్ బీభత్సం, ఓ యువకుడి మృతి. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. శనివారం సూరత్లోని వికాస్ జ్యోతి యాత్రను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోడీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజల్లో మోడీ విష బీజాలు నాటుతున్నారన్న కాంగ్రెస్ అగ్రనేతల విమర్శలను మోడీ తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విష బీజాలు నాటిందని ఘాటుగా విమర్శించారు. ఒకే ప్రాంతంలో అన్నదమ్ముల్లో ఉన్నవారు ఒకరినొకరు అనుమానంగా చూసుకునేలా ఆ పార్టీ చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్నిగుండంగా మార్చిందని అన్నారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర, ఏ ప్రాంతంలోనూ ప్రజలు సంతోషంగా లేరని మోడీ పేర్కొన్నారు. यह ज्योत हम हमारे उत्तर प्रदेश में भी ले जाना चाहते हैं. भाइयों बहनों, यह ज्योत प्रकाश भी देती है, ऊर्जा भी देती है, और मुझे विश्वास है कि आप सब मित्रों ने ये विकास ज्योति यात्रा की जो कल्पना की है, विकास ज्योति यात्रा की जो योजना की है, ये पूरे उत्तर प्रदेश में विकास ज्योति की यात्रा सिर्फ यात्रा न रह करके पूरे उत्तर प्रदेश को भी विकास की यात्रा में शरीक करने की एक ताकत बन जाएगी, ऐसा मेरा विश्वास. సమైక్యవాదులు ఢిల్లీ బాటపడ్డారు. ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో దేశ రాజధానిలో నిరసనలో పాల్గొనేందుకు సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలివెళ్లారు. రాష్ట్ర విభజన తుది దశకు చేరుకోవడంతో కేంద్రానికి తమ ఆకాంక్షను చాటడానికి 17-18 తేదీలలో ఏపీ ఎన్జీఓలు మహాధర్నా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మహాధర్నాలో పాల్గొనడానికి సమైక్యవాదులు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ పయనమయ్యారు. విజయవాడ నుంచి శనివారం రాత్రి ఈ మేరకు 4 రైళ్లు ఢిల్లీ బయలుదేరాయి. సమైక్యాంధ్ర నినాదాలతో విజయవాడ రైల్వే స్టేషన్ మారుమోగింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి 2,000 మంది వరకు ఏపీ ఎన్జీఓ ప్రతినిధులు వెళ్లారు. కడప జిల్లా నుంచి కూడా సుమారు 700 మంది సమైక్యవాదులు బయలుదేరారు. ఉద్యోగులంతా తిరుపతి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీ తరలివెళ్లారు. నెల్లూరు జిల్లా నుంచి కూడా సమైక్య రైలు ఢిల్లీ పయనమైంది. సుమారు 700 మంది ఉద్యోగులు ఢిల్లీ తరలివెళ్లారు. దేశ రాజధానిలో సమైక్య భేరి మోగించేందుకు చిత్తూరు జిల్లా నుంచి భారీగా ఉద్యోగులు తరలివెళ్లారు. చిత్తూరు, తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ల నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బోగీలలో సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగులు ఢిల్లీ వెళ్లారు. సీమాంధ్ర జిల్లాల్లో 35,000 మంది న్యాయవాదులు 200 రోజులుగా కోర్టులకు హాజరు కాకుండా ఉద్యమం చేస్తున్నారని సీమాంధ్ర న్యాయవాది జేఏసీ కో కన్వీనర్ ముప్పల సుబ్బారావు తెలిపారు. ఇన్ని రోజులు విధులను బహిష్కరిస్తూ ఉద్యమించడం దేశ చరిత్రలో ప్రథమమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా దేశ రాజధానిలో భారీ స్థాయిలో హింసకు దిగాలని సమైక్యవాదులు కుట్ర చేస్తున్నారని తెలంగాణ జేఏసీ అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. దీనిపై తమకు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉందని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన కోదండరాం సీమాంధ్రులు తలపెట్టిన మహాధర్న కార్యక్రమాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. సమైక్యవాదులు ప్రభుత్వ సాయంతోనే ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వస్తున్నారని, వారి కార్యక్రమాలను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతామని కోదండరాం తెలియజేశారు. ఆ కార్యక్రమాల పర్యవసనాలు ప్రభుత్వం దృష్టికి తెస్తామని అన్నారు. దాడుల కోసం సమూహంగా ఢిల్లీలో దిగుతుందని చెప్పారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని కోదండరాం తెలియజేశారు. కాగా తెలంగాణను ఆపాలని చూస్తే ప్రళయం వస్తుందని టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వం ఏకపక్షంగా ఢిల్లీలో సమైక్యవాదుల సభకు అనుమతి ఇచ్చి తెలంగాణ ప్రజలపై ఉసిగొల్పుతోందని టీఎన్జీఓ అధ్యక్షుడు దేవిప్రసాదరావు మండిపడ్డారు. దిగాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు మరి పోలీసు యంత్రాంగాలే ధృవీకరిస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా దాన్ని ధృవీకరిస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఎక్కడెక్కడ ఆపి మీరు సజావుగా బిల్లు పెట్టేసేయండి, ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ మద్దతు ఇస్తుంది. తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న సోనియా గాంధీని గాడ్సేగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్ణించారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియాకు తెలుగు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో శనివారం జరిగిన ప్రజా గర్జన సభకు ఆయన హాజరై సోనియాపై నిప్పులు చెరిగారు. తెలుగు వారి మధ్య విధ్వంసం సృష్టించింది ముమ్మాటికి సోనియా గాంధీనని ఆయన స్పష్టం చేశారు. విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని దుయ్యబట్టారు చంద్రబాబు. అవినీతి కుట్ర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తడిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతవుతుందన్న బాబు, తెరాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా భూస్థాపితమవుతాయని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రవేశపెట్టిన దీపం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆర్పివేసిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ పాలనలో ముందుకు సాగడం లేదన్న చంద్రబాబు, టీడీపీ రూలింగ్లోకి వస్తే ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రైతులకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేసిన ఘనత టీడీపీదేనని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. ఎండాకాలం రాకముందే కరెంటు కోతలు మొదలయ్యాయని గుర్తు చేశారు. అనేక రకాలుగా మనం ఒక రావణ కష్టంగా మారింది. దీన్ని చక్కదిద్దడం కోసం నేను మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, రాష్ట్రంలో రాజకీయాలు మలుపు తిరగాలి అంటే ఉభయ గోదావరి జిల్లాలే కీలకం. అటువంటి ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ద్వారా ఈ ఉభయ గోదావరి జిల్లాలు రెండు జిల్లాలు కూడా దిక్సూచిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలాగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేలాగా అందరూ కంకణబద్ధులై పనిచేయాలని కోరుకుంటూ. ఫేస్బుక్ పరిచయాలు ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నాయి. ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ ప్రేమికుడు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూణేకు చెందిన ఓ యువకుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత 4 నెలలుగా ఫేస్బుక్లో హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కావడంతో పూణే నుండి హైదరాబాద్ చేరుకుని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. బిఎన్ రెడ్డిలో ఆ అమ్మాయి ఓ హాస్టల్లో ఉంటుందన్న తెలుసుకుని అక్కడికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఐ హేట్ యూ అని చెప్పింది. దీంతో ఆ యువకుడు నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో ఆ అమ్మాయి హాస్టల్ వార్డెన్కు జరిగిన విషయం చెప్పడంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని యువకుని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించి డాక్టర్లు ప్రమాదం లేదని చెప్పడంతో ఆత్మహత్య కింద కేసు నమోదు చేసుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ ముందు ముంబైకి చెందిన ప్రణవ్ నానా కొకారే అని, ఇతను ముంబై వాస్తవ్యుడు, పూణేలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుండు. ఇతనికి ఫేస్బుక్ ద్వారా ఇక్కడ ఇబ్రహీంపట్నం ఏరియాలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయితోటి పరిచయం ఏర్పడ్డది. గతంలో కూడా 2 సార్లు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి అమ్మాయిని కలిసినట్లు ఇతను చెప్తున్నాడు. అయితే ఈరోజు వ్యాలంటైన్స్ డే పురస్కరించుకొని ఇతను అమ్మాయి ఉంటున్న హాస్టల్ దగ్గరికి వచ్చి హాస్టల్ వార్డెన్ తోటి ఇట్లా అమ్మాయి వాళ్ళ తెలిసిన అతన్ని అని చెప్పి వార్డెన్ అమ్మాయిని పిలిపించింది.
అమ్మాయి కిందికి వచ్చిన తర్వాత ఇతనితో మాట్లాడటానికి అయిష్టత చూపింది. ఇతను వెంటనే నువ్వు నాతోటి మాట్లాడాలి, నన్ను ప్రేమించాలి, లేకపోతే మాత్రం నేను చనిపోతా అని అమ్మాయితోటి గొడవపడి వెంటనే అతను తనతో పాటు తెచ్చుకున్న నెయిల్ పాలిష్ రిమూవర్ దాని మూత తీసి మొత్తం బాటిల్ మొత్తం తాగటం జరిగింది. ఏపీలో ప్రకాష్ షార్ట్ బ్రేక్.